సరే, మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకోండి. ఇప్పుడు మీరు రేవతి అత్తయ్య చెప్పిన మాటల్ని, నా తింగర్ మాటల్ని అన్నిటినీ మర్చిపోయారు. కృష్ణ, మీ రేవతి అత్తయ్య మాటలు మర్చిపోతాను, కానీ నీ మాటల్ని నేను ఎలా మర్చిపోతాను కృష్ణ? నన్ను ఇష్టపడుతున్నారా? నా తింగతనాన్ని ఇష్టపడుతున్నారా? ఏసీపీ సార్, కళ్ళు మూసుకొని పడుకోండి. ఈసారి కళ్ళు తెరవద్దు, సరేనా? ఓకే, డన్. ఇక కళ్ళు తెరవను. పడుకోండి. వెరీ గుడ్ ఏసీపీ సార్. చెప్పాను కదా, రేవతి అత్తయ్య మాటల్ని కమిషనర్ సార్ తిట్టే తిట్లని. మా కమిషనర్ సార్ తిడతారని నీకెలా తెలుసు? ఇదిగో, ఇలా అయితే మీరు నిద్రపోయినట్టే. అరే ప్లీజ్ ఏసీపీ సార్, నా మాట వినండి. కళ్ళు తెరవకుండా పడుకోండి, నిద్ర ఎందుకు రాదో నేను చూస్తాను. అన్నీ మర్చిపోయి మీరొక్కరే ఒంటరిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కిలకిల రామాలు, దూరంగా ఎవరో వేణు ఊదుతూ ఉంటారు. ఇంకెక్కడో దూరంగా ఒక తల్లి నెమ్మదిగా పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వెక్కడ ఉంటావు కృష్ణ? నేను ఒక్కడే అన్నా. మీ నిద్రేమో కానీ నాకు మాత్రం ఓపిక పోతుంది ఏసీపీ సార్. నిద్రలో ఉండనేమో, మెలకువలో మీ పక్కనే ఉంటాను కదా. లేదు కృష్ణ, మెలకువలోనే కాదు, ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా పక్కనుంటేనే నా జీవితం కృష్ణ. మీతోనే నేను అన్న విషయం ఎలా చెప్పను ఏసీపీ సార్? మీరు నువ్వెక్కడుంటావో అప్పుడు అని అన్నారంటే నువ్వు నీ ఊరు వెళ్ళిపోతావు కదా అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. చెప్పు కృష్ణ, ఆపేసావే. హా, చెప్తా ఏసీపీ సార్. నిద్రపోయారు, ఇప్పుడు నన్ను ఎలా నిద్రపుచ్చుతారు? అసలు అగ్రిమెంట్ అదే కదా. నువ్వు నిజంగా తింగర్ దానివే. నిద్రపోతున్న ఏసీపీ సార్ లేచి నిన్ను ఎలా నిద్రపుచ్చుతారు? మెంటల్ ఎందుకు అత్తయ్య మా ఇద్దరిని ఫామ్ హౌస్ కి పంపిస్తుంది? ఈ మధ్య మా ఇద్దరి మీదే ఫోకస్ పెడుతున్నారు, దీనికి కారణం ఏంటో అర్థం కావట్లేదే. స్వామి, మీకు తెలుసు నాది ఒకే ఒక్క కోరిక, నా కొడుకు కోడళ్ళ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను. మిమ్మల్ని నమ్మి హోమం చేయించాను, ఎలాంటి విఘ్నం లేకుండా హోమం జరిగింది. కాబట్టి వాళ్ళ జీవితంలో ఎలాంటి కలతలు రాకూడదు. వాళ్ళ అగ్రిమెంట్ మ్యారేజ్ పర్మనెంట్ అయిపోయి వాళ్ళ బంధం బలపడేలా చేయి స్వామి. వాళ్ళ జీవితాంతం పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి. అలాగే ఆదర్శ్ తిరిగి వచ్చేలా చేసి ఆ ముకుంద జీవితానికి కూడా ఒక దారి చూపించు స్వామి. ఏసీపీ సార్, ఏసీపీ సార్, లేవండి, టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ ఏసీపీ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ. కృష్ణ, ఇది నువ్వేనా? రోజు అల్లరి పిల్లల తింగర పిల్లల నవ్వులు పూయించే నువ్వు ఇవాళ కొత్తగా సరికొత్తగా నా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన నా భార్యలా ఉన్నావు.
ఏంటలా చూస్తున్నారు? బాలేనా? బాగలేకపోవటం కాదు కృష్ణ. మరి బాబు బొమ్మకి ప్రాణం పోస్తే అచ్చం నీలాగే ఉంటుందేమో. అంటే నేనిప్పుడు బొమ్మలా ఉన్నానంటున్నారా? కాంప్లిమెంట్లు కూడా కంప్లైంట్లు వెతికే నీ తింగర్తనం చాలా బాగుంటుంది కృష్ణ. అంటే నేను బాలేనా? నువ్వు మాత్రమే కాదు, నీ శారీ, నీ బ్లౌజ్, నీ ఇయర్ రింగ్స్, నీ మెడలో చైన్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి.